Hi, hello, namaste, this is Manjanath. Welcome back to my second video. So, I am here in district, Turmamidi village. Here is a famous Venkatesa Swami temple. I am going to talk about the temple process. So that we are going to talk about the temple. Where are the temples? So ఇది గుడి లోపల ఇక్కడ మనకు చాలా పచ్చగా గ్రీనరీ ఉంది ఇక్కడ చెట్లు ఉన్నాయి అక్కడ విడ్డిల్లు ఉన్నాయి సో ఇట్ సైడ్ మనకి నీళ్ళ సదుపాయమే ఉంది ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది నాగర టెంపుల్ కూడా ఉంది మనకి ఇక్కడ గార్డెన్ కూడా ఉంది ప్లస్ ఇక్కడ మామ పెద్ద బావన మోసేసారు అది మంచి మన గుడి అర్చకులు మనకి టెంపుల్ ప్రాసెసింగ్ గురించి చాలా మంచిగా వివరించారు అది వీడియోలో వస్తుంది అది మీకు చూపిస్తాను ఓకే గుడిలోకి మనం వచ్చాము గుడి ముందులో మనకి పెద్దగా ధ్వజస్తంభం కనిపిస్తుంది ఈ ధ్వజస్తంభాన్ని మన గుడి అర్చకులు వాళ్ళ సొంత విరాళంతో కట్టించి దీన్ని ప్రతిష్టాపన చేసినారు మొత్తం 3 ఎకరాలలో కట్టించబడినారు సో మనకి ఇటు గుడి వైపుకి ఇటు పక్కకి వస్తే ఇక్కడ విద్యులు ఉన్నాయి సో ధర్మశాల ఓకే ఇక్కడ మనకి ధర్మశాల ఉంది ఇక్కడ గదులు ఉంటాయి ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ముందు వచ్చి దీంట్లో విడిది చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి వాష్రూమ్స్ ఉంటాయి మనకి విడిదిళ్ళు ఉంటాయి సో అక్కడ నీళ్ళ సదుపాయం కూడా ఉంది ఇక్కడ నీళ్ళ సదుపాయం కూడా ఉంది అయితే అడుగు చేసుకోవచ్చు అక్కడ వంటలకు ఓకే తర్వాత కూడా వంట చేసుకోవచ్చు ముట్టటికలకు వివాహాది కార్యములు నామకరణోత్సవాలు పుట్టెంటికలు అన్ని కూడా మనం చేసుకోవచ్చు వంటలు చేసుకోవడానికి కూడా ఇక్కడ సౌకర్యంగా ఉంది చాలా మంచి స్థలం కూడా ఉంది నీళ్ళ సదుపాయం కూడా చాలా మంచిగా ఉంది నాగదేవతల్ని 24 గంటలు ఇక్కడ అర్చకులు కూడా అవైలబుల్ అందుబాటులో ఉంటారు సో మీరు ఏదన్నా కూడా ఏదైనా హెల్ప్ కావాలన్నా ఏదైనా మీకు కింద ఇవ్వబడిన నంబర్కి అతను కాల్ చేసి మీరు అడగవచ్చు ఓకే టెంపుల్ కి వెనుక సైడ్ ఇక్కడ నాగ పుట్ట ఉంది ఓకే ఇక్కడ నాగదేవత ఈయన స్థాపన చేసింది ముంబై అక్కడ స్థాపన చేస్తాం మళ్ళీ ఓకే ఎక్కడ ఉంది పుట్ట ఇక్కడ నాగదేవతకు సంబంధించి నాగపుట్ట ఉంది సో ఇక్కడ శ్రావణ మాసంలో నాగ చతుర్థి రోజు పూజలు చేసుకొని నాగ చతుర్థి నవపంచమి పూజలు చెప్పాలి పూజలు చేస్తారు ఇంకా అది అది ఇక్కడ నాగప్రసాద్ చేసి అక్కడ కొత్త స్థాపన చేస్తున్నాం నాగదేవత ఆ విధంగా నాగ చతుర్థి నాగ పూజలు చేస్తాం శ్రావణ మాసంలో కానీ శ్రావణ మాసంలో సోమవారము అలా వచ్చి నాగదేవతలకి పూజ చేసుకుని ఇక్కడ అనుకున్న కార్యములు నెరవేర్చుకోవచ్చు అన్ని అనుకున్న పనులన్నీ మనకి నెరవేరుతాయి అని చాలా అందరూ నమ్ముతారు అందుకే శ్రావణ మాసంలో వచ్చి ఇక్కడ పూజలు చేస్తారు ఇక్కడ పురాతన ద్వారం ఉత్తరానికి ఉంది తర్వాత ఓపెనింగ్ 91 లోపల తూర్పు ద్వారా ఓపెనింగ్ చేస్తాం మీరా కమిటీ ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు ముందుగా మనము టెంపుల్ గురించి ఒక్కొక్క వెంకటేశ్వర స్వామి గురించి శ్రీరాముని గురించి పాండంగ స్వామి గురించి ప్రతిష్టాపన చేసిన దాని గురించి నేను చెప్తాను తర్వాత మనము ఓకే ఇది ముందుగా ఇది మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్ సో లోపలికి వచ్చిన తర్వాత మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు దాని తర్వాత ఇక్కడ అమ్మవారు పద్మావతి లక్ష్మి అమ్మవారు కూడా పక్కనే ఉంటారు ఇక్కడ పాండంగా విటలేశ్వర స్వామి శ్రీరాముల వారిని ఇక్కడ సీతా లక్ష్మణుల సమేతంగా ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు ప్రతి సంవత్సరం జాతర జరిగినప్పుడు ఊరేగింపుకి ఎందుకు ప్రశాంతంగా
ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మెడిటేషన్కి చాలా మంచి ప్లేస్. సో మన మనస్సుని ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటూ మనం మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ఇక్కడ కరెంటుని విగ్రహం కూడా ఉంది, అలాగే ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంది. సో ఈ టెంపుల్కి వస్తే మాత్రం మీకు అన్ని విధాలుగా అన్ని దేవతలను దర్శనం చేసుకొని మీ అనుకున్న కార్యాలను నెరవేర్చుకొని మీరు సంతృప్తిగా మానసిక సంతృప్తితో మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇవి మనం చదువుకోవచ్చు. ఇవి చదివితే మనకు అనుకున్న కార్యం నెరవేరుతాయని ఇక్కడ ప్రశస్తి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది, అమ్మవారు కూడా చాలా ప్రశస్తి ప్రశస్తి పొందింది. సో ఇక్కడ అమ్మవారిని తెలుసుకుంటే కూడా మనకు అనుకున్న కార్యాలన్నీ నెరవేరుతాయి. అలాగే ఇటు పక్కన శివాలయం ఉంటుంది, పక్కన శివాలయం ఉంటుంది, గణేష్ మహారాజు విగ్రహం కూడా ఉంటుంది, అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకుని మన అనుకున్న కార్యాలని నెరవేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను టెంపుల్ పరిసరాలు, టెంపుల్ చుట్టూ ఉన్నవి నేను చూపించాను. టెంపుల్ గురించి, ఈ టెంపుల్ ఎలా ఫేమస్ అయింది, ఈ టెంపుల్ యొక్క చరిత్ర ఏంది అనేది మన ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్న బాబురావు గారు మీకు అంతా వివరంగా వివరిస్తారు. టెంపుల్ నాలుగు సంవత్సరాల కింద స్థాపనది. కాకపోతే ఏమైందంటే ముందు ఒక పొలం ఉంది ఇక్కడ, ఆ పొలం లోపల అక్కడనే ప్రవేశించాడు, అక్కడనే జన్మం చేసిండు. లక్ష్మీదేవి, కాళికాదేవి, పార్వతి, వెంకటేశ్వర ముగ్గురు కూడా అక్కడనే పొలం ఉంటుంది. పొలం ఉంటే ఒక రైతు ఏం చేసినట్టే పొలం దుంటుంటే ఆ విగ్రహం ఒక దొరికింది. దొరికిన తర్వాత పెద్దమని చెప్తే అది తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేస్తామని చెప్పి ముందు హనుమాన్ టెంపుల్ ఉండేది, తర్వాత వెంకటేశ్వర టెంపుల్ అయింది. హనుమాన్ టెంపుల్ నుంచి వెంకటేశ్వర టెంపుల్కి వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది టెంపుల్? నాలుగైదు సంవత్సరాల కింద వచ్చింది. 4-5 సంవత్సరాలు దాదాపు అక్కడి నుంచి మా తాత పూజ పెట్టి 4 సంవత్సరాల పూజ ప్రారంభం వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ చూపు దాడు ఓపెన్ చేసుకున్నాము. ఇదేమో 91 లోపల ముందే స్థాపన ముందే గ్రౌండ్ లేక ప్లేస్ ఉంటే అంతకప్పుడు టెంపుల్ కట్టేసుకున్నాను. అంటే రామ కొరకు, తర్వాత సత్నాగతలు వైంజమే చేసుకొచ్చే సొత్తగడికి పోయి స్థాపన అది పడేసిన తర్వాత ఇక్కడ హనుమాన్ పక్కకు ఉంది కదా, దాన్ని చూసి పక్కకు పెట్టేసాము. తర్వాత మా స్థాపన చేసాము, మళ్ళీ పాండవ స్థాపన స్థాపన చేసాము. పాండవ స్థాపన తర్వాత రామరావు స్థాపన చేసాము. అది అక్కడ అక్కడ రామ సీతరక్షణ దీనికి రథోత్సవం కూడా జరుగుతుంది, దసరాకు కూడా పూజలు జరుగుతుంటాయి, ఇక్కడ దేవి దుర్గ మాత కూడా పూజ జరుగుతుంటాయి. మన ముందు మాటప్రభు ఉంటే ఇక్కడ మాటప్రభు ప్లేస్ లో ఎంత పోయింది, ఇక్కడ దేవి మాత శివాలయం ఒక శివాలయం ఉంది, ఇక్కడ దుర్గామాత దసరా పూజ శ్రావణమాత పూజ జరుగుతుంటాయి. అక్కడ శివాలయం శివరాత్రి పూజ అయితే ప్రతిరోజు అభిషేకం నడుస్తుంటారు, ఇందులో కూడా ప్రతిరోజు అభిషేకం నడుస్తుంటాయి. ఎవరైనా ఆర్చకుమార్తె ఇస్తారు, అమ్మంగారితో ఇస్తారు, పూజ భక్తులు తప్పని వస్తున్నారు. ఇక చాలా హోల్డ్ ప్రేమేసి డెవలప్ కాదు కాబట్టి దీన్ని మళ్ళీ డెవలప్ చేసుకొని విజ్ఞప్తి చేస్తున్నాం. ఉగాది నుంచి ఇక్కడ ఎంపరకు బ్రహ్మోత్సవం దొరుకుతుంటాయి, శ్రీరామ నుంచి భూరిగం దొరుకుతుంటాయి దేవాలయంకి. తర్వాత హనుమాన్ జయంతి రోజు ఇక్కడ జాతర జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది, పెద్దగా జరుగుతుంది. పెరుగుతున్న తర్వాత మన రాత్రికి ఎంత జాతర నింపుకొని అన్న ఊరిగింపుతో అభిషేకాలు చేసి మన అక్కడ పుట్టిన జాబు స్థానం చేస్తామన్న అక్కడ పూజ చేసుకొని వస్తాం. ప్రతి సంవత్సరం అక్కడ పొలం ఉంది, ఆ పొలంలో కూడా ఇక్కడ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది, అక్కడ పొలం దగ్గర కూడా స్థానం పాదం ఉంది. అక్కడ ఆ పాద పూజ చేసుకొని దేవుని ఎదుర్కొని వచ్చి ఇక్కడ మంగళ సభ చేసి జాతర సభ చేస్తామన్న ఇది శ్రీరాముడి నుంచి ప్రతి సంవత్సరం ప్రతి శ్రీరామ సంవత్సరం ఈరోజు సంవత్సరం కన్ను వచ్చింది కాబట్టి పూజలు ఎక్కువ జరగలేవు, మామూలు చేసుకున్నమాట. లేకపోతే పెద్దది పెద్ద అవుతుంది మంచిది. దుర్గా పూజ జరుగుతుంది, నాగుర పూజ శతావర్త పూజ జరుగుతుంది. ఇక్కడ నాగుర పూజ ఉంది, నాగుర దేవాలయం ఉంది ఇక్కడ బయట బయట ఇక్కడ నాగుర పూజ అది. Thank you.
టెంపుల్ గురించి ఇప్పటివరకు చాలా వివరంగా వివరించాను. ఇక్కడ ఏమైనా నేను తప్పులో చెప్పి ఉంటే క్షమించాలి. అండ్ మీకేమైనా మీ ఫీడ్బ్యాక్ కానీ మీ కామెంట్స్ కానీ ఇవ్వాలి అనుకుంటే కింద మీరు కామెంట్లో తెలుపగలరు. ఏమైనా తప్పులుంటే నన్ను తెలుపగలరు, నెక్స్ట్ వీడియోలో నేను సర్దుకుంటాను. సో ఈ వీడియోకి సహకరించిన మా అబ్బాయిలు తేజేష్ అండ్ రోహిత్ నాతో ఉన్నారు. వీళ్ళు చేయడం వల్ల నేను వీడియోని ఇంత మంచిగా చేయగలిగాను. సో ఇతనిది కూడా సపరేట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్ కూడా మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. సో అది చూసి మీరు కూడా దాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో వీల్ క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై.